అందరికీ నమస్కారం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకి స్వాగతం సుస్వాగతం ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ రోజు ఆగస్ట్ 15 సందర్భంగా మన సెట్కి స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు ఆమె ఎవరంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎస్పి సాయి శ్రీ గారు వెల్కమ్ చెప్పేద్దామా హాయ్ సాయి శ్రీ గారు హలో అండి వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థాంక్ యూ మీకు ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు सो साई श्री गारु ई रोज इंडिपेंडेंस डे अनगाने प्रति गवर्नमेंट ऑफिस लोनी स्कूल्स लोनी चाला बागा सेलिब्रेट चेसुकुंटारु एस्पेशली आर्मी नेवी पोलीस डिपार्टमेंट इंका बागा सेलिब्रेट चेसुकुंटारु यूनिफॉर्म डिपार्टमेंट इट्स चाला स्पेशल मा सो ई रोज अक्कड सेलिब्रेशन्स एला उंटाई एं सेलिब्रेट चेसुकोनि वच्चारु मॉर्निंग as usual पैट्रियोटिज्म फेवर अन्नदि चाला उंटुंदि सो दानिकि तोडु फ्लाग हॉइस्टिंग एन्नि सार्लु అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసినా ప్రతిసారి ఆ గూస్ బంప్స్ అన్నవి ఆ ఫీల్ అన్నది చాలా ఓవర్వెల్మింగ్ ఉంటది అది తలుచుకుంటే చాలు మాకు వి ఆర్ సెల్యూటింగ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ ఆంథమ్ పాడుతున్నప్పుడు వచ్చే ఆ ఫీలింగ్ సంథింగ్ దట్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ విల్ ఫీల్ బట్ కాంట్ డిస్క్రైబ్ నాట్ పోలీస్ యాక్చువల్గా ఎనీ యూనిఫామ్ ప్రతి యూనిఫామ్డ్ ఆఫీసర్కి అదొక ప్రైడ్ మూమెంట్ సో డెఫినెట్లీ మీ అందరూ కూడా యూనిఫామ్ లో మార్నింగ్ వెళ్ళి ఫ్లాగ్ హాయిస్టింగ్ సెల్యూట్ చేయడం ఇవన్నీ ఉంటాయి జనరల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే పోలీస్ వాళ్ళు అనగానే కొంచెం అంటే కొంచెం రఫ్ గా స్ట్రాంగ్ గా అలా కనిపిస్తారు మీరు ఇంత బబ్లీ బబ్లీగా ఇంత క్యూట్ క్యూట్ గా మాట్లాడుతున్నారు మీ మదర్ టంగ్ ఏంటి నా మదర్ టంగ్ వచ్చింది తెలుగు నేను హైదరాబాదీ సో హైదరాబాద్ మూలాన కొంచెం కాస్మోపాలిటన్ ఇంగ్లీష్ అండ్ హిందీ మిక్స్డ్ ఉంటుంది కానీ ఇట్ ఇస్ హైదరాబాదీ తెలంగాణ అమ్మాయిని ఓకే సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే పోలీస్ ఆర్ ఫ్రెండ్లీ అండ్ వెల్కమింగ్ అంటే వెళ్ళి మాట్లాడడానికైనా సరే ఏదైనా చెప్పడానికైనా దే వెరీ వెల్కమింగ్ అనమాట ఒకప్పుడు ఏంటంటే కొంచెం భయం వేసేది ఒకప్పుడు ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇప్పుడున్నంత క్రైమ్ ఆర్ ఇప్పుడున్నంత సాఫ్ట్వేర్ సాఫ్ట్ క్రైమ్ ఒకప్పుడు లేదు ఒకప్పుడు లిటరల్ గా చాలా బ్రూటల్ ఇష్యూస్ కి మాత్రమే పోలీస్ స్టేషన్స్ కి వచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువయ్యేసరికి ఎనీవన్ ఇస్ వనరబుల్ సో ఎనీవన్ ఇస్ పోలీస్ స్టేషన్ కి కూడా అందరూ వస్తున్నారు సో అందరూ ఎక్కువ మమ్మల్ని కూడా చూస్తున్నారు ద వే వి హ్యాండిల్ అండ్ ఆల్ సో ఆగస్ట్ 15 సందర్భంగా ఈ రోజు మా సెట్ కి వచ్చారు మీరు మా గెస్ట్ అండ్ మా కోసం అంటే సిటిజన్స్ కోసం ఇంత చేస్తున్నారు కాబట్టి మీకోసం మేము ఒక చక్కటి రెసిపీ తయారు చేసి రుచి చూపించాలనుకుంటున్నాము సో ఈ రోజు నేను మీకోసం తయారు చేయబోతున్న ఫస్ట్ రెసిపీ ట్రై కలర్ ఇడ్లీ సో ట్రై కలర్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం ట్రై కలర్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి సో మేడం నేను ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అంటే ఏం కావాలి వాళ్ళకి యాక్చువల్గా పోలీస్ అవ్వడానికి బేసిక్గా ఏంటంటే ప్రీ రిక్విజిట్స్ అవి అయితే ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ ది క్వాలిఫికేషన్ అవుతుంది గవర్నమెంట్ డిసైడ్ చేసిన క్వాలిఫికేషన్ బట్టి బట్ అన్నిటికంటే ముందు కావాల్సింది కొంచెం కామన్ సెన్స్ అండ్ సమయస్ఫూర్తి అంటారు కదా బుక్లో ఎన్ని ఇలా ఉంటాయి ఇలా ఉంటాయని చదివినా చాలాసార్లు మేము సిచ్యువేషన్స్ ఎలా ఎదుర్కొంటామంటే అక్కడికక్కడ ఇంప్రాంప్టు డెసిషన్ తీసుకొని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది జస్ట్ రోడ్డు మీద పోతూ ఉంటాం సడన్గా ట్రాఫిక్ జామ్ వస్తుంది బుక్ ప్రకారం నువ్వు ఉద్యోగం నీది అది కాదు అని చెప్పినా అక్కడ చూస్తూ ఊరుకోలేము ఆర్ ఎవరైనా గబాలన సూసైడ్ చేసుకుంటున్నారు లేకపోతే ఎవరైనా గొడవ పడుతున్నారు సో ఇట్లాంటివన్నీ సమయస్ఫూర్తి చాలా ఎక్కువ అంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ కూడా డీల్ చేస్తారు కాబట్టి అండ్ ఆల్సో అబ్జర్వేషన్ ఓకే సో మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి నేను మీకు చక్కగా ఇడ్లీ చేసి పెట్టేస్తాను సో ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటాం మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏం చెప్పండి బ్రేక్ఫాస్ట్ ఐ ప్రిఫర్ దోసాస్ సో ఇన్స్టెంట్ ఇడ్లీ నేర్పిస్తాను యా షూర్ సో ఒక బౌల్లోని మనం బాంబే రవ్వ యాడ్ చేసుకుందాం సో ఇది మీరు ఫాస్ట్గా వెళ్ళాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు టైం ఎప్పుడు కన్స్ట్రైంట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు మా చేతుల్లో సో కొంచెం ఉప్పు పెరుగు కొంచెం ఫ్రూట్ సాల్ట్ ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి
మిక్స్ చేసేసుకున్నా. ఓకే, నేను ఇది మిక్స్ చేస్తూ ఉంటాను. నాకు అక్కడ కొంచెం జగ్గు వాటర్ ఉంది, పాస్ చేసి. సో మీరు కెరియర్ అంటే ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది? నేను 2010లో మా రిక్రూట్మెంట్ అయింది. సో మేము 2010 బ్యాచ్ డైరెక్ట్ డిఎస్పీస్ లాగా రిక్రూట్ అయ్యాము. సో 2010 అంటే ఆల్మోస్ట్ 12 ఇయర్స్, 11 ఇయర్స్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కాస్త ఆయిల్ ఇలా గ్రీస్ చేసేసుకొని. సో మీ హస్బెండ్ ఎందులో చేస్తున్నారు? తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో రైట్ నౌ తను బిజినెస్ చేస్తున్నారు. అండ్ తను అండ్ మా ఫాదర్ కలిసి దే ఆర్ ఇన్ టు సాఫ్ట్వేర్ సర్వలెన్స్ అవి చేస్తారు, సర్వలెన్స్. ఓకే. సో ఎందుకంటే జనరల్గా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ హస్బెండ్స్ కూడా ఇదే డిపార్ట్మెంట్స్లో అనమాట. మీది కొంచెం డిఫరెంట్ స్టోరీ. ఓకే. సో ట్రై కలర్ ఇడ్లీ అనుకున్నాం కాబట్టి ఒకటి నేను ప్లెయిన్గా బ్యాటర్ని యూజ్ చేస్తూ పెట్టేసుకుంటున్నాను. ఇంకొకటి ఇలా ఇందులోకి కొంచెం గ్రీన్ చట్నీ అంటే పుదీనా అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసి. ఓకే. సో మీ డిపార్ట్మెంట్కి వచ్చాక మీకు మ్యారేజ్ అయిందా? కాదు, నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది, తర్వాత నేను చదువుకొని ఉద్యోగం. హస్బెండ్ యా సపోర్ట్, కిడ్స్ సపోర్ట్, కిడ్స్ పేరెంట్స్, మై పేరెంట్స్ హావ్ బీన్ వెరీ సపోర్టివ్. ఓకే. సో మీ కిడ్స్ అన్నారు, వాళ్ళ ఏజ్ ఏంటి? నాకు ఇద్దరు పాపలు ఉన్నారు. సో పెద్ద పాప వచ్చి 21 ఇయర్స్ ఓల్డ్ అండ్ తను డెంటల్ మెడిసిన్ 4th ఇయర్ చదువుతుంది. మీరు నిజమే చెప్తున్నారా? నిజమే చెప్తున్నాను. మీకు 21 ఇయర్స్ ఓల్డ్ పాప ఉందా? అవును. నేను ఇంకా అంటే మీ మెళ్ళో ఆ బీడ్స్ చూసి అనుకున్నాను న్యూలీ మ్యారీడ్ టైప్ అనుకున్నాను నేను. కాంట్ బిలీవ్. థ్యాంక్ యూ. పోలీస్ బాగా మెయింటైన్ చేస్తారా అని. రోజు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాము. సో చాలా మంది నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి ఇప్పుడు. రియల్లీ సర్ప్రైజింగ్. ఓకే, ఒక పాప 21 ఇయర్స్. సో నా చిన్న కూతురు వచ్చి తను ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది. షీ 17 ఇయర్స్ ఓల్డ్. వావ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ. సో ఒకదానికి గ్రీన్ చట్నీ వేసుకున్నాం కదా గ్రీన్ ఇడ్లీ కోసం, ఇందులో నేనేమో క్యారెట్ యాడ్ చేస్తున్నాను. సో హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఎస్. సో మీరు డెఫినెట్లీ హెల్దీ డైట్ తీసుకుంటారా? డెఫినెట్లీ హెల్దీ డైట్ తీసుకుంటాం. హెల్త్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా, ఎస్పెషలీ మా ప్రొఫెషన్లో ఇంకా. బట్ దెన్ ఇప్పుడు నేను చెప్పినట్టు నా పెద్ద కూతురు డాక్టర్ చదువుతూ ఉంది కాబట్టి షీఈస్ ఆల్ ది మోర్ ఇన్ టు డయట్ అండ్ హెల్దీ ఆల్ దాట్ అనమాట. సో షీల్ బి టేకింగ్, అంటే తను ఇంకా కేర్ తీసుకుంటుందేమో. ఇంకా కేర్ తీసుకుంటుంది. అండ్ అట్లానే మేము జంక్ తినంగానే జంక్ 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 అని ఇంట్లో గోల చేస్తుంది. సో నేను నా చిన్న కూతురు ఆర్ జంక్ ఎడిక్ట్స్ యాక్చువల్గా. ఓకే. కానీ యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్ అలా అనిపించట్లేదు మిమ్మల్ని చూస్తే జంక్ తినేవాళ్ళగా, అంటే ఫిట్గానే ఉన్నారు. మైట్ బి జంక్ తినేది కూడా మీరు ఏమైనా బాగా ఎక్సర్సైజ్ చేస్తారు, వర్కౌట్స్ చేస్తారా? యా, ఎక్సర్సైజ్ అనేది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే పోలీస్ అకాడమీ ట్రైనింగ్ ఆ 12 మంత్స్ చేసిన తర్వాత వదిలేము. యా, ట్రూ. అది అలవాటు అయిపోయింది, పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. మూత పెట్టేశాను, స్టవ్ ఆన్ చేసేద్దాం. సో బ్రేక్ఫాస్ట్ రెడీ అవడం కొంచెం మనకి టైం పడుతుంది ఈ ట్రై కలర్ ఇడ్లీ, ఎందుకంటే ఇవి ఆవిరి మీద బాగా ఉడకాలి కాబట్టి. చూద్దామా మన ట్రై కలర్ ఇడ్లీలు. యా, సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొంచెం నూనె వేస్తున్నాను. ఇది వేడయ్యేలోపు మీరు అరేంజ్ చేస్తారా ఇడ్లీ? షూర్.
ఓకే ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు వేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర కొంచెం అల్లం తరుగు స్పైసీగా ఉంటుంది మరి యా కాస్త పచ్చిమిరపకాయలు స్టవ్ ఆఫ్ చేద్దాం కొత్తిమీర కొత్తిమీర లాస్ట్లో వేద్దాం కాస్త లెమన్ స్క్వీజ్ చేసుకుందాం ట్రై కలర్ ఇడ్లీ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి ట్రై కలర్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఉప్మా రవ్వ 1 కప్పు పెరుగు 1 కప్పు నూనె 1 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ ఫ్రూట్ సాల్ట్ 1/2 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా అల్లం తరుగు 1/2 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్ ఉప్పు తగినంత నిమ్మరసం 1 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ట్రై కలర్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లోకి రవ్వ తగినంత ఉప్పు పెరుగు ఫ్రూట్ సాల్ట్ వేసి బాగా కలిపి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో నీళ్లు పోసుకొని ఇడ్లీ పాత్రకి నూనె రాసుకొని ఒక దాంట్లో పిండి వేసి మరో మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని అందులో గ్రీన్ చట్నీ వేసి పిండితో బాగా కలుపుకొని గ్రీన్ కలర్ ఇడ్లీ పెట్టుకొని మరొక మిక్సింగ్ బౌల్ లోని క్యారెట్ తురుము వేసి బాగా మిక్స్ చేసుకొని ఆరెంజ్ కలర్ లోని ఇడ్లీ వేసుకొని ఆవిరిపై వీటిని ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో పాన్ పెట్టుకొని కాస్త నూనె పోసి నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర అల్లం తరుగు పచ్చిమిర్చి కొత్తిమీర వేసి కాస్త వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి ఇడ్లీని సర్వ్ చేసుకొని పై నుంచి పోపుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ట్రై కలర్ ఇడ్లీ రెడీ కలర్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా సో ఇప్పుడు టేస్ట్ చేద్దామా యా నేను గ్రీన్ ఇడ్లీ టేస్ట్ చేస్తా నేను ఆరెంజ్ నాకు గ్రీన్ చాలా బాగా నచ్చింది పుదీనా కొత్తిమీర ఆ టేస్ట్ చాలా బాగుంది ఫ్లేవర్ చాలా బాగుంది అండ్ ఎలా ఉంది క్యారెట్ క్యారెట్ ఇడ్లీ బాగుంది అండ్ క్యారెట్ లో ఉండే ఆ స్వీట్ టేస్ట్ ఏదైతే ఉంటుందో నాకు స్వీట్ ఇష్టం కాబట్టి నాకు చాలా సోటి గాటైన ఇడ్లీ మీ డిపార్ట్మెంట్ లో డిసిప్లిన్ ఒక ఇడ్లీ ఇందులో ఆ బ్రదర్హుడ్ అండ్ ఆ ఫ్రెండ్లీనెస్ బాగుంటుంది ఇది మధ్యలోది పీస్ ఓకే సో ఫస్ట్ రెసిపీ అయిపోయింది సో సెకండ్ రెసిపీ నేను చూపిస్తాను మోనిక దాని పేరు ట్రై కలర్ సలాడ్ ఓ వావ్ ఇంట్రెస్టింగ్ సో ట్రై కలర్ సలాడ్ ని ఇప్పుడు మనం తయారు చేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందు చూద్దాం ట్రై కలర్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి సో ఈ సలాడ్ కి మీరు బ్రోకలీ క్యారెట్ అండ్ అలాగే బేబీ కార్న్ వాడుతున్నారు సో మీ అమ్మాయి చక్కటి హెల్దీ డైట్ చెప్తూ ఉంటుంది కదా అందుకే మీరు కూడా ఏంకొంచండి ఓకే స్టార్ట్ చేద్దామా యా ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తున్నాను ఒక స్పూన్ మనక కొంచెం బటర్ వేసి సాటే చేసుకుంటే బాగుంటుంది సో అన్నిట్లోకి కొంచెం బ్రొక్కోలీ టైం పడుతుంది కాబట్టి మనం ఫస్ట్ బ్రొక్కోలీ వేసుకుందాము అది కూడా పెట్టేద్దాము యా ఇది కూడా పెట్టేస్తే సైమల్టేనియస్ అయిపోతుంది సో ఇటువైపు కూడా స్టవ్ ఆన్ చేసేసాను దీనిలో కూడా కొంచెం బటర్ అకార్డింగ్ టు టేస్ట్ జస్ట్ కొంచెం సాల్ట్ అవ్వడానికి ఎక్కువ బేబీ కార్న్ వేస్తాను యా దీనిలో బేబీ కార్న్ వేస్తున్నాను సో మీ ఫ్యామిలీ అంతటికి బయటికి ఎప్పుడైనా వెళ్ళాలన్నా వెకేషన్ హాలిడేస్ అవుతుందా టైం సరిపోతుంది అవుతుంది లీవ్ తీసుకుంటాము అండ్ వెళ్తాము సో మీ ప్లేస్లో వేరే ఇంకొకళ్ళు ఉంటారు ఆ టైంలో ఓకే సో అండ్ ఇందాక మీరు అన్నట్టు చాలా స్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ అది అన్నదానికి కూడా డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్ ఎందుకంటే పోలీస్ అన్నది ఒక డిసిప్లిన్డ్ ఫోర్స్ పోలీస్ కాదు ఆ మాటకు వస్తే
యూనిఫామ్ ఏదైనా యూనిఫామ్డ్ ఫోర్సెస్ ఏదైనా చాలా డిపార్ట్మెంట్లో డిసిప్లిన్డ్ ఫోర్స్ ఎందుకంటే ఇందాక చెప్పినట్టు 24/7 ఇంట్లో పెళ్ళి ఉన్నా మేము తాళా లేరానికి ఉండదు సో అట్లా లీవ్ బట్ దెన్ లీవ్ విషయంలో చాలా లిబరల్ ఉంటారు మాకు మా 15 డేస్ సిఎల్ లైక్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏదైతే ఉంటుందో అది ఉంటుంది జనరల్గా సెలవు పెట్టినప్పుడు ఆపడము ఇబ్బంది పెట్టడము అన్నది మా సీనియర్ ఆఫీసర్స్ కానీ ఎవరు అలాంటి హరాస్మెంట్ అంటూ ఉండదు సో ఫ్యామిలీ వెకేషన్స్ ఉంటాయి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కొన్ని తప్పవు వెకేషన్ అండ్ ఫ్యామిలీ కూడా నాట్ జస్ట్ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి విమెన్ అని కాకుండా మెన్ కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పుడు వాళ్ళ రేపు అందరూ ఇద్దరు వర్కింగ్ కపుల్ వర్కింగ్ కాబట్టి ఈవెన్ వాళ్ళ స్పౌజెస్కి అట్లా కూడా వెకేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సెలవుల్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు సో మీరు డిపార్ట్మెంట్కి వచ్చి ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అవుతుందన్నారు కదా ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు అసలు నేను ముందే బాగుంది అసలు ఎందుకు ఇలా వచ్చాను ఇందులోకి అని అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా లేకపోతే లేట్గా వచ్చినట్టున్నాను ఇంకా ముందే రావాల్సింది అని అనిపించింది రెండు అనిపించలేదు ఇందాక నేను మీకు చెప్పినట్టు ఏంటది నాకు పెళ్ళయి పిల్లలు దాని తర్వాత నేను డిపార్ట్మెంట్లోకి వచ్చాను సో నా విషయంలో నా వరకు వస్తే మై లైఫ్ ఇస్ లైక్ కొద్దిగా సాఫీగా జరుగుతుంది బట్ నా చాలామంది కలీగ్స్ ఉంటారు వాళ్ళు ఇప్పుడే చిన్న పిల్లలతోటి అట్లా ఇబ్బంది పడి అనుకున్న రోజులు ఉంటాయి సో మీ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ అయిపోయాక అంటే మీ పిల్లలు పుట్టి కొంచెం వాళ్ళు పెద్ద అయ్యాక అప్పుడు మీరు వచ్చారు కాబట్టి నాకంత లేదు నాకంత అనిపించలేదు బట్ అంటే లైక్ ఎనీ జాబ్ మోనిక ఇప్పుడు ఏ జాబ్లో అయినా కొంచెం స్ట్రెస్ వచ్చి కొన్నిసార్లు కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినప్పుడు అంటే చూస్ చేసుకోవాలి మనం ప్రొఫెషనల్ కెరీర్కి వచ్చాక ఇదా అదా అని ఒక్కొక్కసారి చూస్ చేసుకోవాల్సి వస్తుంది అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఏ ప్రొఫెషన్ అయినా ఎవరైనా ఒకసారి కాకపోతే ఒకసారి అనుకుంటారు సో అదే పరిస్థితి ఉంటుంది తప్పితే అంతకంటే ఎక్కువ ఘోరంగా అయితే ఉండదు ఓకే ఇవి ఫ్రై అయ్యాయి ఏం చేయమంటారు తీసేసేసి ఏం చేద్దాం ఇందులో నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా బటర్ యాడ్ చేసుకొని క్యారెట్ వేసుకున్నాం సో బటర్ మెల్ట్ అయింది సో క్యారెట్ యాడ్ చేసుకున్నాము ఇవి లైట్గా సాటే చేసుకో సాటే చేసుకోవాలి ఇది అయిపోయింది సో మనకి బేబీ కార్న్ సాటే అయింది కాబట్టి దీనిలో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసి యాడ్ చేద్దాము ఇందులో కూడా వేసి అకార్డింగ్ టు టేస్ట్ ఇందులో వేయాల్సిన లేదా అది కూడా కొంచెం ఫ్రై అయినాక వేద్దాము ఓకే జస్ట్ తీసి దింపేసే ముందు వేసుకుంటే సో ఇది కొంచెం ఇంకా సాటే అవ్వాలి కదా ఇంకొంచెం సాటే అవ్వాలి ఫ్లేమ్ మీద పెప్పర్ బర్న్ అయితే మళ్ళీ ఘాటు వచ్చేస్తుంది కాబట్టి ఓకే దింపే ముందు వేసుకుందాం క్యారెట్ చూడండి చక్కగా సాటే అయింది సాటే అయిపోయింది సో దానిలో కూడా కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ ఫర్ టేస్ట్ వేసేసుకొని అకార్డింగ్ టు టేస్ట్ ఆఫ్ చేసేసుకుందాం మోనిక అయిపోయింది కాబట్టి సర్వింగ్ కదా యా ఒక స్పూన్ ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సో వన్ ఆఫ్ ద ఫ్లాగ్లో లాగా అరేంజ్ చేసుకుంటే చిన్నపిల్లలకి వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా బ్రోకాలీ తినాలంటే కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి కొంచెం బటర్లో సాల్ట్ చేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ పెప్పర్ అండ్ సాల్టే కాబట్టి బాగుంటుంది అండ్ పిల్లలకి ఏంటంటే పెప్పర్ కూడా తినరు బట్ ఇప్పుడు ఈ సీజన్ చేంజింగ్ వర్షాలు వీటికి కొంచెం పెప్పర్ మంచిది హెల్త్కి అందుకని మనం పెప్పర్ వాడడం జరుగుతుంది
క్యారెట్. థ్యాంక్ యూ. అశోక చక్ర ఇంపార్టెంట్ కదా ఫ్లాగ్ కి. సో హెల్దీ సలాడ్ రెడీ. సో చూసారు కదా ట్రైకలర్ సలాడ్ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. ట్రైకలర్ సలాడ్ కి కావలసిన పదార్థాలు బ్రోకలీ ఒక కప్పు, బేబీ కార్న్ ఒక కప్పు, క్యారెట్ ముక్కలు ఒక కప్పు, బటర్ కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి కొద్దిగా. ట్రైకలర్ సలాడ్ తయారు చేసుకునే విధానం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పాన్ లో కాస్త వెన్న వేసి కరిగాక బ్రోకలీ వేసి వేయించుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని కొంచెం ఉప్పు అలాగే మిరియాల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో కాస్త క్యారెట్ ముక్కలు వేసి వేయించుకొని ఉప్పు మిరియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత బేబీ కార్న్ వేయించాక అందులో కూడా ఉప్పు మిరియాల పొడి వేసి ఈ మూడింటిని ట్రై కలర్ లోని సర్వింగ్ ప్లేట్ లోకి అరేంజ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ట్రై కలర్ సలాడ్ రెడీ. ట్రై కలర్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా. సో మీరు జంక్ ఇష్టపడతారు అయినా హెల్దీ ఫుడ్ ప్రిఫర్ చేసి చక్కగా ఒక హెల్దీ సలాడ్ ని పరిచయం చేశారు. బటర్ లో సాటే చేశారు, బాగుంది. బ్రోకలీగా క్రిస్పీనెస్, పెప్పర్ యాడ్ చేశారు కాబట్టి కొంచెం ఘాటుఘాటుగా బ్రోకలీ టేస్ట్ మారింది. ఓకే, సో చూసారు కదండి ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు రెండు చక్కటి రెసిపీస్ని పరిచయం చేసాం. అండ్ అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉండి పోలీసుని కలవాలనుకున్న వాళ్ళు కానీ ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఎంత ఫేవరబుల్గా ఉంది అనే విషయాలు కూడా మనం చక్కగా ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. ఈ ఎపిసోడ్ని మరోసారి చూడటానికి లాగ్ ఆన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchilo మరోసారి చూసేయండి. సో మేడం థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు, మీకు వీక్ అంతా వర్కింగ్, వన్ డే కూడా ఆఫ్ ఉండదు, అయినా మా ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు వచ్చారు, ఒక మంచి రెసిపీని కూడా పరిచయం చేశారు, ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరోసారి మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూవర్స్, ఇవాళ రెండు చక్కటి రెసిపీస్ని పరిచయం చేస్తూ ఎంతో ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా తెలియజేశాం కదా. మరొక చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అలాగే మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ సీ యూ అగైన్, బాయ్.